శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి అశోక్ ఏంటర్ అటు ఇటు తిరుగుతున్నాడు. పెళ్లిలో నువ్వు లేవు కదరా, అన్ని పనులు తనే దగ్గరుండి చూసుకున్నాడు, అందుకే అలా తిరుగుతున్నాడేమో. పెళ్లిపెట్ల మీద కూర్చున్న మహేష్ని చూస్తూ ఎందుకలా నవ్వుతున్నాడురా? మామూలుగా నవ్వుతున్నాడేమోరా. లేదురా, ఆ నవ్వులేదు, తేడా ఉంది, జాగ్రత్తగా చూడు. ఇప్పుడేమంటావు? సరేరా,
మహేష్కి అశోకే హెల్ప్ చేశాడు అనుకుందాం. ఈ విషయం అశోక్ని డైరెక్ట్గా అడిగితే తను హర్ట్ అవుతాడు. ఒకవేళ అశోకే ఈ పని చేశాడని ప్రూవ్ అయితే అందరి ముందు అవమాన పాలవుతాడు. అందుకే ఓ పని చేద్దాం. ఏంట్రా అది? అశోక్ నిన్ను ఆ రూమ్కి పంపించరా, నేను విచారిస్తాను. అలాగే చేయాలరా. నీ రూపంలో మహేష్ గడు వచ్చారన్న సంగతి మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఈ సంగతి అశోక్ కూడా తెలియకూడదు. అశోక్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలరా. అవునరా, అందుకే అశోక్ని నా రూమ్కి పంపించు. ఏం జరిగిందో ఎలా జరిగిందో మెల్లగా నేను కూపిలాగుతాగా, సరేనా? సరేరా. సార్ రమ్మన్నారట. గిరికి నీ మీద డౌట్ వచ్చింది, వాడు బయటే ఉన్నాడు. అశోక్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. నా పెళ్లిలో జరగరాంది ఒకటి జరిగింది. అది జరుగుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. ఏంటి సార్ అది? అఫ్కోర్స్, అది గిరి వల్ల ఆ ప్రమాదం తప్పిపోయిందనుకో, ఒకవేళ ఆ ప్రమాదమే జరుగుంటే ఈ ఇంట్లో పెద్ద అల్లకల్లోలం జరిగేది. మై గాడ్. అలాగా సార్? నా పెళ్లి వెనక పెద్ద కుట్ర జరిగింది అశోక్. అదేమిటి అన్నది అవసరం వచ్చినప్పుడు గిరియే చెప్తాడు. సరే సార్. అశోక్, నిన్నెందుకు పిలిపించానో తెలుసా? ఎందుకు సార్? నా పెళ్లిలో జరిగిన కుట్ర వెనుక ఓ వ్యక్తి ప్రమేయం ఉంది. మా ఇంట్లోని వ్యక్తో లేక మా చుట్టూ తిరుగుతున్న మనిషో ఆ కుట్రకి సహాయం చేశాడనిపిస్తోంది. ఎవరై ఉంటారు సార్? అది తెలుసుకుందామనే నిన్ను పిలిపించాను. సార్, నాకేం అర్థం కావట్లేదు. చూడు, నా పెళ్లి సీడీ గిరి చూశాడు. అందులో నువ్వు నార్మల్గా లేవు. ఒకసారి టెన్షన్గా, మరోసారి ఇటో వెళ్తూ, ఇంకోసారి నన్ను చూసి నవ్వుతున్నావు. అదెందుకో నాకు గిరికి అర్థం కాల. చెప్తాను సార్, చెప్తాను. మీ పెళ్లికి గిరిగారు నీలిమ వస్తారో రారని కంగారు పడుతుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. నీలిమకి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అక్కడితో టెన్షన్ స్టార్ట్ అయింది. గిరిగారు నీలిమ వచ్చారో లేదో అని బయటికెళ్ళి చూసి వస్తున్నా. నా బాధ మీకు కనపడకూడదని పెళ్లిపీట్ల మీద మిమ్మల్ని చూసి నవ్వాను. అంతే సార్, అంతే. అంతే సార్. సార్, పెళ్ళిలో ఇంతమంది ఉంటే నన్నే పిలిచి అడుగుతున్నారంటే మీరన్న కుట్రలో నాకు భాగం ఉందనేగా మీ సందేహం? ఆహా, జస్ట్ అడిగాను అంతే. అనుమానం వచ్చింది కాబట్టి అడిగారు. వద్దు సార్, మీకు ఆ డౌట్ వచ్చిందంటే నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేను మా ఊరు వెళ్ళిపోతాను. నేను మా ఊరు వెళ్ళిపోతాను. అశోక్, నువ్వేం ఫీల్ అవ్వకు. సార్, నా చెల్లి చనిపోయినా మీ దగ్గరే ఎందుకున్నానో తెలుసా? నాకు మా చెల్లికి మీరెంతో చేశారు. మీ రుణం తీర్చుకోవాలని ఇక్కడున్నాను. మీకు సేవలు చేస్తుంటే
నా చెల్లెల ఆత్మ కూడా సంతోషిస్తుంది. అంతే తప్ప మీకు మీ కుటుంబానికి అన్యాయం జరగాలని నేను ఎందుకు అనుకుంటాను సార్? ఇంత నింద పడ్డాక నేను వెళ్తాను సార్, నేను వెళ్ళిపోతాను. అశోక్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిన్ను అడిగాను కాబట్టే నువ్వు నిర్దోషం అని తెలిసింది, నీ నిజాయితీ అంటూ అర్థమైంది. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ. చచ్చా, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? అశోక్, నువ్వు మావాడివి, జరిగిందంతా మర్చిపో, ఫర్గెట్ ఇట్, ఇంకా నువ్వు వెళ్ళచ్చు. వరగిరి, అశోక్ని ఎంక్వైరీ చేశాను రా. అంతా విన్నాను రా. ఈ కుట్రలో అశోక్ బాగా ఉండకపోవచ్చు. ఇదంతా మహేష్ గడి మాస్టర్ ప్లాన్. దీని వెనక ఎవరున్నారో కనుక్కుంటాను. అంతవరకు నేను మనశ్శాంతిగా ఉండలేను రా, ఉండలేను. నీదొక మనసు, దానికి శాంతి కూడా. రాగిరే, నీ మనసును మనసులా ఉండనివ్వను. అది ఈ మహేష్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అక్కడ ఆ జగన్ గాడు, ఇక్కడ నువ్వు. నీ మనశ్శాంతి నీ దగ్గర ఉండనివ్వన్రా. అది ఈ మహేష్ కను సన్నల్లో ఉంటుంది. అజ్ఞానీ